గెలుపు సంగతి తర్వాత టీడీపీ పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉందా? రాబోయే ఎన్నికలలో ఏపీలో టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారబోతోందా? ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నాయకులు వెనకడుగు వేస్తున్నారా? ఇల్లో మీడియాలో జాకీలు వేసి లేపినా ఆహా ఓహో అంటూ ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించడం లేదా? టీడీపీకి ఉన్న ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు తలవదారులు ఉన్నారా అనే ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం తెరపైకి వస్తోంది. అవును, పైకి ఎంత హడావిడి చేస్తున్నా 2019 ఎన్నికలలో గెలిచిన ముగ్గురు ఎంపీలు సైతం రాబోయే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసే పరిస్థితి సైతం లేదనే చర్చ ఏపీ రాజకీయాలలో మొదలైంది. దీనికి గల కారణాలు సైతం ఆసక్తిగా మారాయి. పెట్టుబడి కూడా పెరగడం ప్రధాన కారణమా అనే కామెంట్లు ఆఫ్ ద రికార్డుగా వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికలలో తమ తరఫున పోటీ చేసే అభ్యర్థుల కోసం టీడీపీ జూమ్ వేసి మరీ వెతుకుతోందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిలో ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన కుమార్తె కేశినేని శ్వేత పార్టీ వ్యవహార శైలిపై వాయించి వదిలారు. ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈసారి పోటీ చేయలేనని తేల్చి చెప్పారు. మరోవైపు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం ఈసారి లోక్సభకు పోటీ చేయాలనే ఆలోచనను ఆల్మోస్ట్ విరమించుకున్నారని అంటున్నారు. ఇలా సిట్టింగులు పైగా 2 సార్లు గెలిచిన ఎంపీలు సైతం ఈ దఫా పోటీపై ఆసక్తి చూపకపోవడంతో వీరి అనుభవాలను పరిగణలోనికి తీసుకున్నారు ఏమో కానీ కొత్తవారు సైతం పోటీకి ఆసక్తి చూపడం లేదట. దీంతో 25 జిల్లాలకు ఎంపీ అభ్యర్థులను వెతకడం ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి తలకమించిన భారం కాబోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసేందుకు నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఎంపీగా పోటీ చేసే వారికి చంద్రబాబు పెడుతున్న టార్గెట్లు కూడా భారీగా ఉండడంతో పోటీకి దూరంగా ఉండడానికే ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. రాయలసీమలో తిరుపతి స్థానం నుంచి పోటీలో ఉండే సినీ నటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ దొరకడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఉందనే చర్చ స్థానికంగా మొదలైంది. ఇక కర్నూలు నుంచి గత ఎన్నికలలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేయగా గత ఎన్నికలలో 1,48,889 ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం గుర్తుకు తెచ్చుకునో ఏమో కానీ ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనపరచడం లేదని తెలుస్తోంది. ఇక నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి కన్నా లక్ష్మీనారాయణ ఎంట్రీతో పార్టీకే దూరంగా ఉంటున్న పరిస్థితి అంటున్నారు. ఇక బాపట్లలో పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే అనే మాటలు వినిపిస్తున్నాయి. కడపలోనూ పోటీ చేసే అభ్యర్థి దొరకడం లేదని, గతంలో వైసీపీకి వచ్చిన మెజారిటీలు టీడీపీ అభ్యర్థులకు కనీసం పోటీ చేసే ఆలోచన కూడా రాకుండా చేస్తున్నాయని చెబుతున్నారు. ఇలా దాదాపు 25 లోక్సభ నియోజకవర్గాలలో సగానికి పైగా స్థానాలలో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదని లెక్క పెరగడంతో రిస్క్ చేయలేమని ఫేస్ టు ఫేస్ చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో పక్క పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా తమ పార్టీలోకి వస్తారేమోనన్న ఆశతో చంద్రబాబు పక్కచూపులు చూస్తున్నారనే చర్చ కూడా మొదలైంది. మరి ఆ స్థానాలను చంద్రబాబు ఎలా భర్తీ చేస్తారనేది వేచి చూడాలి.